నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. కావేరికా నర్మదయో పవిత్రే సమాగమే సజ్జనతారణాయ సదైవ మాం ధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే ఓంకారమీశం శివమేకమీడే. ఓంకారాకారమీశానం ఉమానాథం సదాశివం నర్మదాతట సంవాసం పరమేశ్వరమాశ్రయే అమలేశ్వరమాశ్రయే. యస్మాత్ సంజాయతే కృత్స్నం యత్ర చైవ ప్రళీయతే నమస్తస్మై సురేశాయ విష్ణవే కూర్మరూపిణే. సృష్టి స్థితి లయలు అంటే కనబడుతున్న ప్రపంచానికి కనుక వాళ్ళు ముగ్గురు దిక్కులు, దిక్కులు భౌతికంగానే ఉన్నాయి కనుక ఇంద్రాదులు కూడా ఉన్నారు ఇక్కడ. కానీ భౌతిక జగత్తులోనే తన నియామకమైన దైవశక్తులు ఉన్నాయి, అవి ప్రధానం. మీరు వాటిని పట్టుకోగలిగితే వాళ్ళ అసలు నియామకులు కనుక భౌతిక శక్తులు మనకు అనుకూలం ఉంది, ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో ఉంది ఇక్కడ. అయితే వాళ్ళలో ఎవడున్నాడు అలా చూస్తే ఎంతమందో, మరి ఎవడు ఈశ్వరుడు? ఇంద్రుడు. తూర్పు దిక్కు వైపు నమస్కారం పెడితే ఇంద్రుడే ఈశ్వరుడు. సూర్యమండలంలో నమస్కారం చేస్తే సూర్యుడే ఈశ్వరుడు. మళ్ళీ కొన్ని యజ్ఞాల్లో చంద్రుడికి నూలు పోగిస్తారు, ఇప్పుడు చంద్రుడే ఈశ్వరుడు. అరే ఇంత చేసి యాగం చేద్దామంటే అగ్ని ఈశ్వరుడు, ఇంతకు ఎవడు ఈశ్వరుడు? అది ఇక్కడ తెలుసుకోగలగాలి. కనుక వీటిలో ఈశ్వరుని ఎలా దర్శించాలో చెప్తున్నాడు ఇక్కడ. ఆ చెప్పేటప్పుడు అద్భుతమైన అంశములు, ముందు కాలాన్ని చెప్పాడు, దాని తర్వాత హిరణ్య గర్భ సోపి మద్దేహ సంభవ. హిరణ్య గర్భుడు అనేవాడు కూడా నా నుంచి కలిగినటువంటి వాడే. అతనికి తస్మై దివ్యం స్వమైశ్వర్యం జ్ఞానయోగం సనాతనం దత్తవాన్. అతడికి మొట్టమొదటిగా నేను ఈ ఆత్మజ్ఞానాన్ని హిరణ్య గర్భుడికి ఇచ్చాను అని చెప్తున్నాడు. అంటే హిరణ్య గర్భుడు అనేవాడు సృష్టికర్తగా ఆవిర్భవించగానే ఆయనకి జ్ఞానాన్ని ఇచ్చినవాడెవడు? అసలు హిరణ్య గర్భుడు ఎక్కడి నుంచి వచ్చాడు? నా నుంచే వచ్చిన హిరణ్య గర్భునికి నేను ఈ జ్ఞానాన్ని ఇచ్చాను. దీనికి వేద ప్రమాణం ఉన్నది. హిరణ్య గర్భం జనయామాస పూర్వం వేదమంత్రమే చెప్తుంది. హిరణ్య గర్భుణ్ణి మొదటి సృజించి ఇదే యో బ్రహ్మాండం విదధాతి పూర్వం అని మంత్రంలో చెప్తున్నారా? అంటే వేద ఉపనిషత్తుల్లో విషయమే ఇక్కడ ప్రస్తావన చేయబడుతుంది. దత్తవాన్ ఆత్మజాన్ వేదాన్ కల్పాదవు చతురో ద్విజాహ. కల్పాదియందు ఆ బ్రహ్మకి నాలుగు వేదములు ఇచ్చినవాడని నేనే. మళ్ళీ ఉపనిషత్ వాక్యం కనుక మొట్టమొదటి సృష్టికర్త అని చెప్పాడు. కాలము హిరణ్య గర్భుడు అక్కడ వాళ్ళని ప్రేరేపించి వాళ్ళకు బుద్ధి కలిగించి వేదం ఇచ్చానంటే వేద జ్ఞానాన్ని బుద్ధికి ఇచ్చానని అర్థం. అంటే బ్రహ్మకి శివుడు వేదములు ఇచ్చాడు అంటే అర్థం కైలాసంలో ప్రింట్ చేసి వేదాలను పుస్తకం తీసుకొచ్చి ఇచ్చి దీని ప్రకారం సృష్టి చేయాలి. అంటే వంట వండడానికి వంటల పుస్తకాలు ఇచ్చినట్టు సృష్టి చేయడానికి వేద పుస్తకం ఇచ్చాడండి ఆయన. బుద్ధికి ఇచ్చిందే జ్ఞానము, పుస్తకం ఇవ్వడం కాదు తెలుసుకోండి. కానీ బ్రహ్మదేవుడికి వేదాలు ఇచ్చానంటే ఆ వేదమనే జ్ఞానాన్ని నేను ఇచ్చాను అందరికి. అదేవిధంగా నా నియోగం చేత ఆ హిరణ్య గర్భుడు బ్రహ్మగా సృష్టిని చేస్తున్నాడు. చతుర్ముఖ సర్గం సృజతి ఏవ ఆత్మ సంభవ. దీన్ని బట్టి మనం బ్రహ్మను తలుచుకోగానే ఆయన ఎందు సృష్టికారక శక్తి ఈశ్వరుడే అలా చూస్తూ వెళుతున్నామాట. రెండవది స్థితికారకుడు. ఆయన నేను సృజించి ఆయనకి ఇచ్చాను అన్నది ఇక్కడ చెప్పేటప్పుడు చక్కగా మాటలు చెప్తున్నాడు. మాటలు యోపి నారాయణ అనంత లోకానం ప్రభవ అవ్యయ మమైవ పరమామూర్తి. నారాయణుడు అంటే నా యొక్క మరో ఉత్కృష్టమైన మూర్తి, నాకు వేరు కాదు. అతడు కరోతి పరిపాలనం తద్రూపముగా పరిపాలన, అంటే విష్ణువుగా పరిపాలన చేస్తున్నది ఎవడు? ఆ ఈశ్వరుడే. యోంతక సర్వభూతానాం రుద్ర కాలాత్మక ప్రభువు మదాజ్ఞయాసౌ సతతం సంహరిష్యతి మే తనువు. అలాగే నా ఆజ్ఞతో నేనిచ్చిన శక్తితో జగత్తును హరిస్తున్న రుద్రుడు నా స్వరూపమే అన్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ రుద్రుడిగా మాట్లాడుతున్నాడా, నారాయణుడిగా మాట్లాడుతున్నాడా? సృష్టికి చెప్పేటప్పుడు పాత్ర విష్ణువు బ్రహ్మ రుద్రుడు కూడా నేనే అన్నాడు ఇక్కడ. చెప్తున్నవాడు రుద్రుడా విష్ణువా? మనకు ఆలోచించాలండి. ఇలా ఆలోచిస్తే అసలు శివుడు అందరూ మూడు ఒకడు అని కాదు, మూడు ఒకడైన ఒక ఈశ్వరుని మనం దర్శిస్తున్నాం.
కానీ ఈశ్వరుడు అంటే ముగ్గురులో ఒకడిని సెలెక్ట్ చేసుకోవడం కాదు, ముగ్గురు ఒకడైన ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడిని విష్ణువుగా ఉపాసించు, బ్రహ్మగా ఆరాధించు, శివునిగా ఆరాధించు, అది నీ ఇష్టం. ఏది ఆరాధించినా ఆరాధించబడేవాడు ముగ్గురు యొక్క ఏకస్వరూపణ స్పృహ ఉండాలి. అంత స్పష్టంగా వేదం చెప్తున్నా కలి ప్రభావం చేత మనం గ్రహించలేకపోతున్నాం. కానీ మూడు చెప్పాడు, ఇక ఆ తర్వాత అయిపోయిందే దేవతలు, ఎందరు అవసరం ఉండి మనం బ్రతుకుతున్నామో చూడండి. బ్రతుకు తరించడానికి వాళ్ళందరూ ఈశ్వర స్వరూపాలుగా చూడగలిగితే ఇన్ని రూపాలతో ఉన్న ఒకే ఈశ్వరుడికి నమస్కారం చేసుకుంటాం. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురితేవన్నీ సోపి మత్స్యక్తి చోదిత. దేవతలకు హవ్య రూపంలో ఆహుతులిస్తూ, పితృదేవతలకు కవ్య రూపంలో ఆహుతులిస్తూ ఉన్న అగ్నిదేవుడు నా శక్తి చేత ప్రేరేపింపబడే పనిచేస్తున్నాడు. శక్తి ప్రేరణ రెండున్నాయి చూడండి. శక్తి ఇవ్వడం ఒకటి, ప్రేరేపించడం ఒకటి. మన ఇంద్రియాదులకు శక్తినిచ్చాడు భగవంతుడు, కానీ ఆ పనికి వినియోగించాలని ప్రేరణ ఒకరిని కలిగిస్తున్నాడు. అక్కడ సమర్థత ప్రేరణ రెండు ఈశ్వరుడి నుంచి లభిస్తుంటాయి. శక్తి చోదిత మత్శక్తి చోదిత, నాదైన శక్తి. నాదైన శక్తి అంటే విశ్వాన్ని నడిపే పరమాత్మ యొక్క అఖండ మాయాశక్తి. ఆ మాయాశక్తి ప్రేరణ రెండిటితో నేను అగ్ని ఎందున్నాను. దీన్ని బట్టి అగ్నిహోత్రం వెలిగించగానే ఎవడు కనబడాలి? దానిలో ప్రేరకుడుగా శక్తిగా ఉన్నవాడు ఆయనే అని ఆయనకే నమస్కారం చేసుకోవాలి. కానీ ఈశ్వర ఆరాధన అంటే ఏదో ఒకటి ఆరాధించడం కాదు, అన్నీ ఈశ్వరుడని తెలుసుకుని ఆరాధన చేయడం. ఈ సమగ్ర దృష్టి గోచరిస్తున్నది ఇక్కడ. భుక్తమాహార జాతంచ పచతే తహర్ తదహర్నిశం వైశ్వానరుగ్నిర్ భగవాన్ ఈశ్వరస్య నియోగత. ప్రతివాడు ఏది పడేసినా తిని అరిగించేవాడు కూడా ఉన్నాడు. పడేయడం వరకు మన పని, అరిగించడం ఆయన పని. అది మనం చేయగలమండి? నేను ఇప్పుడు ఇంకా అరిగించుకుంటానండి అని కూర్చున్నది వల్ల కాదు, అరిగించేది ఆయనే. కానీ ప్రతి వారిలో వైశ్వానరాజ్ఞిగా ఉండి అరిగిస్తున్నవాడు నేను. అహం వైశ్వానరో భూత్వ శ్లోకం భావంలోకి తెచ్చుకోండి, ఎంత అనుభూతి లభిస్తుందో. దానికి ఏకాగ్రత వినాలి, సర్వేంద్రియాలు జాగృతమై వింటే తెలుస్తుంది ఇక్కడ. కానీ అగ్నియందు లౌకికంగా ఆహుతినిచ్చేవాడిని నేనే, అలాగే జఠరాగ్నిగా ఉంటూ హరించేవాడిని నేనే. అదే మనం సోగ్రభుగ్ విభజన్ తిష్టన్ ఆహారం జన కవి అంటున్నాం. యోపి సర్వాంభసాం యోనిహి వరుణో దేవపుంగవః సోపి సంజీవయేత్ కృష్ణం ఈశ్వరస్య నియోగిత. జలం లేకపోతే ఎవడైనా బ్రతకగలరా అండి? సర్వ జలములకు కలిపే అధిదేవత వరుణుడు. ఆ వరుణ శక్తిగా ఉంటూ సర్వాంభసాం యోనిహి సర్వ జలములకు కారణమైనటువంటి వరుణుడిగా ఉన్నవాడిని ఈ జగత్తునత్తిని సంజీవయత్ సంజీవింపజేస్తున్నటువంటి వాడిని నేను. వ్యోంతస్తిష్ట భూతానాం వర్హిదేవ ప్రభంజన మదాజ్ఞయాసౌ భూతానాం శరీరాన్ని విభర్తిస. విశ్వంలో వ్యాపించి సంచరించే వాయువు నా శక్తితో నా ప్రేరణతో ఉన్నాడు. అంతేకాదు ఆ వాయువే సర్వదేహముల యందు ప్రాణములుగా ఉంటూ దేహాన్ని పోషిస్తున్నటువంటి వాడు. యోపి సంజీవరో నృణాం దేవానాం అమృతాకర సోమ మన్నియోగేన చోదిత కిల వర్తతే. అదేవిధంగా అమృతస్వరూపుడైన చంద్రుడు ఉభయ పక్షాల్లో, ఒక పక్షంలో దేవతలకు రెండవ పక్షంలో పితృదేవతలకు కూడా అమృతాన్ని ఇచ్చేటువంటి చంద్రుణ్ణి నేనై రసస్వరూపుణ్ణి జగత్తులో తేమని అందించి సస్యకారకుణ్ణి అవుతున్నాను. అంటే ఇక్కడ మనం చంద్రుడు తెలుసు, కానీ ఆయనలో ఉన్న లక్షణం ఆయన శక్తి ప్రేరణ అని తెలుసుకోవాలి. అది ప్రతి చోట అంతే. అగ్ని తెలుసు ఏం చేస్తున్నాడు, జఠరాగ్ని అరిగిస్తుంది అని ప్రవచనం చెప్పాలండి? మనకు తెలిసింది బాగా చెప్పినా నిద్ర వస్తుంది, తెలియని చెప్పినా వస్తుంది, ఏం చేస్తాం? కనుక ఇప్పుడు తెలిసింది అగ్ని అరిగిస్తాడని, కానీ అరిగించే శక్తి నేను అని తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే రెండవ వాక్యం చాలా ప్రధానం. ఇందులో ఏది మన అనుభవంలో లేదు? ఆ అనుభవంలో ఉన్నది ఆయనను స్పృహ లేదు, ఆ స్పృహ కలిగిస్తున్నాడు. కనుక దీని ఈశ్వర స్పృహాన్ని ఎడ్డుకు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. స్వభాసా జగత్కృష్ణం ప్రకాశయతి సర్వదా సూర్య. ఎవడు సర్వజగత్తుని ప్రకాశింపజేస్తున్నాడు? సూర్యుడిని. వృష్టిం వితనుతే వర్షాన్నిచ్చేవాడు నేనే. అదేవిధంగా స్వయంభువ స్వయంభువుడైనటువంటి మనువుని ధర్మాన్ని అందించిన వాడు నేనే. యో పశేష జగచ్చాస్త శక్ర సర్వామరేశ్వర యజ్ఞానాం ఫలద. యజ్ఞఫలదుడై దేవతలకు అధిపతి అయిన ఇంద్రుణ్ణి నేను. అలాగే అసాధువులని నియంత్రించి నియమాన్ని నడిపేటువంటి వైవస్వతుడైన యముడను నేను. యముడు గొప్పతనం ఏమిటి? అసాధువులను నియంత్రించి ధర్మ ప్రవర్తకుడు అవుతాడు. కనుకనే ఆయన ఎవరు? ఈశ్వరుని యొక్క శక్తి, ఈశ్వరుని యొక్క ప్రేరణ రెండున్నాయి ప్రతిదానిలో. కానీ శక్తి ప్రేరణ రెండిటి వల్లనే యముడని గుర్తింపు. యమ అంటేనే రెగ్యులేటర్, రెగ్యులరైజ్ చేస్తున్నాడు ఆయన, కంట్రోల్ చేస్తున్నాడు. ఆ శక్తి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరుడే. కనుక యమ అనే అస్తిత్వమే ఈశ్వరుడు. కానీ దేవతల అస్తిత్వమే ఈశ్వరుడైనప్పుడు
ప్రతి దేవతని మనం ఎందుకు నమస్కరించాలంటే దాని యందు అస్తిత్వముగా శక్తిగా ప్రేరణగా ఉన్న పరమేశ్వరునికి నమస్కారం చేస్తున్నాం కనుక వీరందరినీ నమస్కరిస్తున్నాం. అదే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చింది. అయితే కేవలం కేశవుని దండం పెడితే చాలు కదండి, వీళ్ళందరినీ ఎందుకు అంటే వీటి అవసరాలు ఉన్నాయి కనుక అన్నాడు ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సిన అంశం. అందుకే ఇంద్రియములన్నిటికీ పరమాత్మ ప్రేరకుడు హృదయంలో ఉన్నట్టు అని ఒక్కటి చాలండి, ఇంద్రియాలు ఎందుకు వదిలేస్తామా? ప్రతి ఇంద్రియానికి దాని గౌరవం తగ్గిస్తున్నట్లే ఆ దేవతలకి చేయవలసినవి చేయాలి ఇక్కడ. అదేవిధంగా యోపి సర్వధనాధ్యక్ష ధనానా సంప్రదాయక సోపి ఈశ్వర నియోగి అను కుబేర వర్తతే. దిక్పాలకుడు చెప్తున్నాడు ఇక్కడ. అందుకే ఇంద్రుడు యముడు ఇంకా అగ్ని ముందే చెప్పాడు ఇక్కడ. ఎస్ సర్వరక్షసాంనాథ తామసానా ఫలప్రద మన్ నియోగా దశో దేవో వర్తతే నిరుతి సదా. ఆ నిరుతుడు తామసానాం ఫలప్రద, తామసులు అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫలం వాడికి ఇవ్వడానికి ఆ గుణాన్ని ప్రవర్తింపజేయడానికి నిరుతి అనేవాడు ఉంటాడు. వాడికి ఎందుకు నమస్కారం చేయాలంటే ఆ తామసం నాలో లేకుండా చేయవయ్యాలి. అదేవిధంగా గణభూతానాం స్వామి భోగఫలప్రద ఈశాన ఇలా భక్తానాం సోపతిష్టన్ మమాజ్ఞయ. ఈశానుడు అని భూతగణములకు పతిగా ఉండి భోగపరప్రదులైన ఉన్నాడే అతడు నా శక్తి నా ప్రేరణే, అంటే ఈశాన దిశ అని దిక్కులైపోయినట్లే. ఇక వామదేవ అంగిరస శిష్య, వామదేవుడని అంగిరస శిష్యుడున్నాడు, వాడు నా స్వరూపమే అని ఋషుల గురించి చెప్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా ఎస్ సర్వజగత్ పూజ్యో వర్తతే విఘ్నకారక వినాయకో ధర్మనేత సోపి మద్వచనాత్కిల. ఎవడు ధర్మనేతో, ఎవడు సర్వజగత్ పూజ్యుడో, అదేవిధంగా విఘ్నకారకుడు, అది కూడా సృష్టిలో ఉన్న ఒకనొక శక్తి. విఘ్నం కలిగించే శక్తి ఉందా లేదా మీరు ఒప్పుకోండి? తొలగించే శక్తి ఉంది. కలిగించి తొలగించే విఘ్నం అనే శక్తి సృష్టిలో ఉన్నప్పుడు ఆ శక్తి ఈశ్వరుడిది అది తెలుసుకోవాలి ఇక్కడ. అది విఘ్ననాయకుడుగా ఉన్నటువంటి వాడు కూడా నా శాసనం వల్లే పనిచేస్తున్నాడు. మరి శాసనము అనగానే శక్తి ప్రేరణ కలిపి శాసనం, అది శాసనం. భీషాస్మాద్వా తప్పవతే భీషోదేతి సూర్యాహ అని ఉపనిషత్తు చెప్తున్నటువంటి మాట ఇక్కడ. కానీ సూర్యుడిని దండం పెడుతున్నామంటే సూర్యుడే దేవుడు అనుకోడు హిందువు, ఇది తెలుసుకోండి. ఎందుకంటే మీరు చదువుతున్న ఆధునికులు రాసిన హిందూయిజం పుస్తకాలు, అందులో ఇంగ్లీష్లో రాసినవన్నీ కూడా హిందూయిజం అసలు స్వరూపం చెప్పకుండా చేస్తున్న చెత్త అని చెప్పడానికి నేను మాత్రం జంకనండి. ఎందుకంటే వాటిలో ఉన్న అర్థం ఏంటంటే ప్రకృతిని ఆరాధించువారు హిందువులు, అందుకు సూర్యుడిని ఆరాధించారు, అగ్నిని ఆరాధించారు అని రాస్తారు. అరే బాబు, సూర్యుడు కూడా ఎవడి శాసనం వల్ల వస్తున్నాడో ఆ ఈశ్వరుడని చెప్పిన వేదము సూర్యుడే ఈశ్వరుడని ఎలా చెప్తుంది? స్పష్టంగా చెప్పారు సూర్యుడే ఈశ్వరుడు అని చెప్పనప్పుడు మరి రోజు సంధ్యావందన అగ్నిప్రదానం ఎందుకండి అంటే సూర్యునందు ఈశ్వర శక్తిని ఉపాసిస్తున్నాం. ఇంత చక్కటి స్పష్టమైన సంపూర్ణమైన సమగ్రమైన అవగాహన కలిగిన సనాతన ధర్మంలో పుట్టడం మన దృష్టి. దాని అన్వయం ఇక్కడ కనబడుతుందండి. చిత్రం ఏంటంటే జ్ఞానం అని వస్తువు వచ్చేటప్పటికల్లా నేత్రాలు నిమీలితమైపోతాయి. అదేమిటో దురదృష్టం, ఏమర్థం కాలేదండి. విమర్శించడానికి మాత్రం రాసినవి బాగా అర్థమవుతాయి, అది ఒకటి దౌర్భాగ్యం. ఈ జ్ఞానం లేకపోతే ఏది అర్థం కాదండి. దీన్ని మించిన జ్ఞానం లేదని చెప్తున్నాడు. ప్రతి దానిలో పరమేశ్వరుని ఎలా చూడాలో నేర్పుతున్నాడు. ఇప్పుడు మీకు గమనిస్తూ ఉన్నప్పుడు అనేకం వర్ణిస్తున్నట్టు కనబడుతుంది. ఇంద్రుడిని చెప్పాడు, చంద్రుడిని చెప్పాడు, సూర్యుడిని చెప్పాడు, అనేకం చెప్పాడు కదా. అనేకం అజ్ఞానం అయ్యా అన్నాడు, ఏకం సత్యమని చెప్పాడు. మరి ఏం చెప్తున్నాడంటే అనేకమునందున్న ఏకమును తెలుసుకొనిటి ఏ అనేకత్వాన్ని పాటించుట. ఈ అన్వయం ఎంత అందంగా ఉంది చూడండి. ఈ అధ్యాయం అంతా అలా నడుస్తుంది కనుక ఇది పారాయణ చేసుకుని ఒక్కసారి కళ్ళు తెరిచేస్తే అన్నిట్లో ఈశ్వరుడు కనబడ్డాను. ఆ విషయాన్నే చెప్తూ వినాయకుడిని చెప్పాడు, తర్వాత యోపి బ్రహ్మవిదాం శ్రేష్ఠ, ఎవడు బ్రహ్మవేత్తల్లో గొప్పవాడో దేవసేనాపతి ప్రభువు స్కంద అసౌ వర్తతే నిత్యం స్వయంభూర్ విధి చోదిత. స్వయంభూ అయినవాడు, బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడైన వాడు, దేవసేనాపతి అయిన స్కందుడు కూడా నేను చెప్తేనే పనిచేస్తాను నా చోదన వల్లనే. ఏచ ప్రజానాంపతయ మరీచ్యాద్య మహర్షయ సృజంతి వివిధం లోకం పరస్యేవ నియోగత. మరీచ్యాది మహర్షులు ప్రజాపతులు ఎవరైతే ఉన్నారో వారు పరస్వరూపుడు అంటే సర్వోత్కృష్ట స్వరూపుడైన ఈశ్వరుని నియోగము వల్లనే వాళ్ళు పనిచేస్తున్నారు. యాచ శ్రీ సర్వభూతాలు మొత్తానికి అందరూ నియోగలేనండి వీళ్ళు, అంటే ఆయన చేత నియోగింపబడి పనిచేస్తున్నటువంటి వారు అర్థం ఇక్కడ. ఈశ్వరుడి చేత నియోగింపబడి పనిచేస్తున్నారు. యాచ శ్రీ సర్వభూతానాం దదాతి విపులశ్రియం పత్ని నారాయణ శ్యాసం, అందరికి ఐశ్వర్యాన్ని కురిపించే నారాయణ పత్ని అయిన లక్ష్మణుడే వర్తతే మదనుగ్రహాత్. నా శక్తి నా ప్రేరణ వల్లనే పనిచేస్తుంది. వాచం దదాతి విపులాం యాచదేవి సరస్వతి సాపి ఈశ్వరుని యోగి అని చోదితా సంప్రవర్తతే. వాక్కులనిచ్చే సరస్వతి కూడా ఈశ్వరుని యొక్క ఆజ్ఞ చేత ప్రేరణ చేత శక్తి చేత పనిచేస్తుంది.
యా అశేష పురుషాన్ ఘోరాన్ నరకాత్ తారయిష్యతి. ఎందరినో నరకం నుంచి కాపాడేటటువంటి సావిత్రి సంస్కృతాదేవి, అంటే సంస్కరింపబడినటువంటి మంత్రం అది. అలాగే సంస్మృత అని నమస్కరించి సంస్మరించినంత మాత్రమే నరకాల నుంచి తరింపజేసే సావిత్రి నా యొక్క శక్తితో శాసనంతో పరిచేస్తున్నది. అలాగే పార్వతి పరమాదేవి బ్రహ్మ విద్యా ప్రదాయని యాపి ధ్యాతా విశేషేనా సాపి మద్వచనానుగా. ధ్యానం చేసినంత మాత్రాన బ్రహ్మ విద్యనిచ్చేటువంటి పార్వతీదేవి నా వాక్కును అనుసరిస్తే ఉంటుంది. యహ అనంత మహిమా అనంత శేష అశేష అమర ప్రభు దధాత్ శిరసాలోకం సోపి దేవనియోగిత. సమస్త బ్రహ్మాండాన్ని మోస ఆదిశేషువు, ఆ శేషువుకి ఆ శక్తి ఆ ప్రేరణ ఆజ్ఞ నేనిచ్చేదే. అలాగే యోగ్నిహి సర్వాత్మకో నిత్యం బడబారూప సంస్థిత, బడబాగ్నిగా జనములందు ఎవడున్నాడో ఆ అగ్ని నా శక్తి. అలాగే వరుసగా మనువులు ఆదిత్యులు రుద్రులు మరుత్తులు దేవతాః సర్వాః మచ్చాస్త్రేణ సుస్థితాః, నా శాస్త్రము చేత ఉన్నారు. శాస్త్రము అంటే శాసించేది శాస్త్రము. శాసనం అనగా మళ్ళీ చెప్తున్నాం శక్తిగా ప్రేరణగా ఉండడమే శాసనము. అలా గంధర్వ గరుడ వృక్ష సిద్ధ సాధ్యాశ్చారణ ముందు చెప్పుతున్నామని జగత్తును నడిపే ఈశ్వర శక్తులని దేవతలను చెప్పి తర్వాత జగత్తులు వివిధ రూపాలుగా ఉండేవాళ్ళు. ఇది అధిక నీచ అనే తారతమ్యములతో ఉచ్చనీచ తారతమ్యాలతో మనకంటే గొప్పవాడైన గంధర్వ గరుడ వృక్ష సిద్ధ సాధ్య చారణులు యక్షరక్ష పిశాచాదులు, అదేవిధంగా మానవాదులు కాల కాష్ఠ నిమేష ముహూర్త దివస క్షప ఋతవ పక్ష మాసాస్త స్థిత శాస్త్రే ప్రజాపతే. ఆ సృష్టికి కారణపడిన పరమాత్మ యొక్క శక్తితోనే కాలములు చిన్న భాగం మొదలుకుని మహాభాగం వరకు కళ కాష్ఠ నిమేషము ముహూర్తములు దివసములు రాత్రులు ఋతువులు పక్షములు మాసములు ఇవన్నీ నా శాసనం నడుస్తున్నాయి. దీన్ని బట్టి నిమిషం మొదలుకుని కల్పం వరకు ఈశ్వర శక్తి అన్నప్పుడు ఏది పట్టుకుంటే అది ఈశ్వరుడు, ఎక్కడ పడితే అక్కడ ఈశ్వరుడు, ఎక్కడ పడితే అక్కడ ఈశ్వరుడు. పడితే అని పట్టు నీకు దొరకాలి, పడితే దొరుకుతారండి ఈశ్వరుడు చెప్పేశాడు. అన్నిట్లో నున్నాను తెలుసుకో. ఇలా చూస్తే అప్పుడు అర్థమవుతుంది సర్వమున్నత దివ్య కళ అని మనసు. అప్పుడు కలిగే ఆనందం ఉన్నదే విష్ణుడింతేయకాని వేరుండు లేదని ఒత్తిలి నగుచుండు నొక్క చోట నలినాక్షుడను నిదానము కంటినేనని ఉబ్బిగంతులు వైచు నొక్క చోట. ప్రహ్లాదుడు ఎందుకంత మురిసిపోయి ధ్యానం చేశాడు ఇప్పుడు అర్థమవుతుంది మనకి. అన్ని చోట్ల ఆయన కనబడుతుంది మురిసిపోయి గెంతేడండి. అదే నాన్న ఎక్కడున్నాడని చెప్పాల కలడం భోధి కలండు గాల కలిడు ఆకాశం బునన్ కుంభిని కలడగ్ని దిశలన్ పవళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడు ఓంకారమనం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటన్ కలడీసుండు కలండు తండ్రి వెదకంగా నేలయ్యా ఎడల్ అన్నాడా లేదా? అదే ఆ పద్యమే అధ్యాయం అండి మొత్తం. కలడం భోధి తాను తేలిక పద్యం అనుకుంటా కానీ అదంత మర్మం ఉందో. ఇక్కడ అన్నీ ఏకైక ఏకైక వస్తువు అంటే ఒక్క వస్తువు, ఒకే వస్తువు కాదు. ఒకే వస్తువుకి ఏకశబ్దం వాడాలి, ఒక్కొక్క అనే మాటకి ఏకైక అనాలి. ఏకైక వస్తువు చెప్పాడు ఇక్కడ బ్రహ్మదేవుడు విష్ణువు రుద్రుడు అనే మహావిషయాలు మొదలుకొని ఇంద్రుడు దిక్పాలకుడు చెప్పి ఆఖరి గంధర్వులు రాక్షసులు మానవులు అన్నీ చెప్పేశాడు. ఇవన్నీ ఏకైక వస్తువు. ఏకైక వస్తువు చెప్పడం ఎలా అంటే కలడంబోధి గాలి ఇలాగ అన్నీ చెప్పాడు. గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ ఇన్ని నెంబర్లు ఎందుకు పెట్టారు మీరు? ఒక్కొక్క వస్తువు పెరిగింది అక్కడ సముద్రము నేల గాలి ఆకాశము ఒక్కొక్కడు చెప్తున్నాడు. వాటిల్లో ఒక్కటి పట్టుకుంటే చాలు కలడు అని ఉంది, అది కామన్ అన్నిట్లో. కలడు అంబోది రాయండి, అందరు చెప్పింది అందరు రాసుకోండి. కలడు అంబోది కలండు గాలి కలడు అగ్ని దిశలన్ ఇందులో దిశలు తెలియవా, అగ్ని తెలియదా, సముద్రం తెలియదా, నేల తెలియదా, భలే చెప్పొచ్చారు రెండు ప్రహాలకు. అన్నీ తెలుసు కానీ కలడు తెలియదు మనకి. కలడు అనేదాన్ని సంస్కృతంలో సత్ అంటారు ఇక్కడ. కానీ ప్రతిదానిలో సత్ ఉంది అనే స్ఫురణగా ఎవడున్నాడో వాడు ఈశ్వరుడు. ఆ కలడును పట్టుకో, సద్వస్తువును పట్టుకో. కనుక దేనిలో ఉన్నాడు చూసే తీసి తొక్కలో అరటి పండు అంటే తొక్క తీసి పండు పట్టుకున్నట్ల ప్రతిదానిలో ఈశ్వరుడిని చూసి ఆ ఉపాధిని తీసి ఈశ్వరుడు పట్టుకుని ఇక్కడ పట్టుకోవడం అంటే తీసి పారేసేది పట్టుకోవడం కాదు, అందులో ఉన్నాడని స్పృహ తెచ్చుకుని పట్టగలం ఇక్కడ. అలా ఏకైక వస్తువునందు ఏక తత్వముగా ఉన్న ఈశ్వరుని దర్శింపజేస్తున్నాడు ఇక్కడ. ఇలా వివరించి యుగం మన్వంతరాణ్యేవా యమ మమతిష్టంతి శాసనే. యుగములు మన్వంతరములు కాలంలో సూక్ష్మ భాగం నుంచి స్థూల భాగం వరకు అలా పరాశ్చైవ పరార్థాశ్చ
పరము పరార్థము అంటే సంపూర్ణమైన బ్రహ్మాయువు, అందులో 250 అది పరార్థములు. ఇప్పుడు ద్వితీయ పరార్థే అన్నాం, ప్రథమ పరార్థే ద్వితీయ పరార్థే, రెండు కలిపితే ఒక పరం, ఒక పర. ఆ పరము పరార్థము కూడా నా స్వరూపమే. అలాగే చతుర్విధాని భూతాన్ని 4 రకాల స్వేదజ అండజ ఉద్భిజ జరాయిజ అనబడే 4 రకాలైనటువంటి జీవులు, స్థావరాణి చరాణిచ నియోగాదేవ వర్తంతే దేవస్య పరమాత్మన. ఎక్కడితో మొదలుపెట్టండి? కాలంతో మొదలుపెట్టి హిరణ్యగర్భుడితో ప్రారంభించి చిట్ట చివరికి చతుర్విధములైన భూతములు, స్థావర జంగం, ఇవన్నీ నా శాసనంతోనే నడుస్తున్నాయి. అంతేకాదు మరి భువనాలు పాతాళించి సర్వాణి భువనాలు శాసనాత్ బ్రహ్మాండాలు వర్తంతే సర్వాణ్యేవ స్వయంభువ. ఇవన్నీ స్వయంభువు అయిన ఈశ్వరుని యొక్క శాసనంతోనే ఉన్నాయి. అతీతాన్యప్యసంఖ్యాని బ్రహ్మాండాన్ని మమాజ్ఞయ, గడిచిపోయిన అనేక బ్రహ్మాండములు, రాబోయే అనేక బ్రహ్మాండములు. ఎందుకంటే ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నామంటే నెబ్యులాలో ఏవేవి అంతరించిపోయి ఎన్ని స్టార్స్ డెడ్ అవుతున్నాయో మనకు తెలీదు, ఎన్ని స్టార్స్ కొత్త పుట్టుకొచ్చాయో మనకు తెలీదు, ఎన్ని పాలపుంతలు తయారవుతున్నాయో, ఎన్ని పాలపుంతలు పోతున్నాయో తెలీదు. కనుక అతీతములు ఆగతములు అయిన బ్రహ్మాండములు, బ్రహ్మాండాన్ని భవిష్యంతి సగవస్తువులాత్మకై వహిష్యంతి సదైవాజ్ఞాం పరస్య పరమాత్మన, సర్వోత్కృష్టుడైన పరమాత్మ యొక్క శాసనం చేత ఇవన్నీ నడుస్తున్నాయి. భూమి రాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవచ భూతాది రాది ప్రకృతి నియోగేమ వర్తతే యా అశేష జగతాం యోని మోహిని సర్వదేహినాం. ఇంత ఈశ్వరుడైనా తెలియకుండా ఉందే, దాన్ని మోహం అంటారు, దాన్ని మాయ అంటారు, దాన్ని ప్రవర్తింపజేస్తున్న వాడిని కూడా నేనే అన్నాడు. ఇక్కడ బాధే లేదు కనుక ఆయనే నియోగిస్తే, అలా మోహం కూడా ఆయన నడుపుతున్నాడు ఏం బాధండి అంటే కాదు, ఆయనే నియమిస్తున్నాడు కనుక తొలగించమని ఆయన్నే ప్రార్థించవచ్చు. అది ఇక్కడ సులువు అన్నమాట. ఇక్కడ మాయా వివర్తతే నిత్యం సాపి ఈశ్వర నియోగత, ఇవన్నీ కలిపి చేస్తున్న అనిర్వచనీయమైన మాయాశక్తి నా కంట్రోల్లో ఉంది. అంతే ఆ శక్తి చేస్తాం, నేనేం చేస్తానండి అనడం లేదు, అది కూడా నా నియామకంతోనే శక్తి పనిచేస్తున్న సుమా. యో వై దేహభృతాం దేవ పురుష పక్షతే పర ఆత్మాసౌ వర్తతే నిత్యం ఈశ్వరస్య నియోగత. అలాగే దేహమునందు దేహి అని ఎవడైతే ఉన్నాడో మరి ఈశ్వర శక్తి చేతనే పనిచేస్తున్నాడు. దీన్ని బట్టి చెయ్యి లేపగలిగేమన్నా, కాళ్ళు కదపగలిగేమన్నా, కన్ను చూడగలిగేమన్నా, నేను చూస్తున్నాను అని అహంకరించేమన్నా శక్తిగా శాసనంగా ఉన్నవాడు ఆయనే అని తెలిసింది. నేనేం మిగిలే, నేనండి ఇంత తెలుసుకున్నానండి, అది కూడా ఆయన శక్తి అంట. ఇంక నువ్వు మిగిలిలో అప్పుడు నువ్వు ఆయనే మిగిలిపోతావు, అది తెలుసుకో. ఇక్కడ ఇలా అన్వయిస్తున్నాడు. అందుకే ఇది చూడాలి. విధూయ మోహకలిలం యయా పశ్యతి తత్పదం. ఇలా సర్వం ఈశ్వర స్వరూపమైతే ఇదొక్క మాటలో చెప్పారు, ఈశావాస్య విధం సర్వం. ఏదండి ఎత్కించి జగత్యా జగత్, అప్పుడు ఈ ప్రపంచమంతా ఆయన అయినప్పుడు ప్రపంచం వదిలిపెడతావా? ప్రపంచంలో ఉన్నది అనుభవించు, నీ కర్మ కొద్ది ఏదో వస్తుందో అనుభవించు. కానీ తేన త్యక్తేనా అంటే ఈశ్వరునికి విడిగా అనే భావాన్ని, అనాత్మభావాన్ని విడిచిపెట్టి అనుభవించు అన్నాడు ఇక్కడ. అది తేన త్యక్తేన అంటే విడిచిపెట్టడం అనే తెలివి పట్టుకుంటే చాలండి. విడిచిపెట్టడం అనే తెలివి మనకు ఉండాలి, దేన్ని విడిచిపెట్టాలో తెలియాలి. ఆ విడిచిపెట్టడం టెక్నిక్ పేరు త్యాగం. త్యాగం అనగానే ప్రేమ కోసం వాడు త్యాగం చేసేవాడు ఈ డైలాగులు వచ్చి త్యాగ శబ్దం కూడా ఎక్కడ పడిపోయింది. త్యాగం అంటే అనాత్మ విషయాన్ని త్యజించుట. నీకు ఆత్మ కావాలి కదా, ఏమిటి ఒప్పుకున్నావు కదా ఆత్మ లేదు పరమేశ్వరుడు పరం బ్రహ్మము కావాలని ఒప్పుకున్నావు కదా, అది తప్ప మిగిలిన విడిచిపెట్టి, విడిచిపెడితే కానీ దొరకదు. ఇక్కడ అరటిపండు తొక్క తీస్తే కానీ లోపల గుజ్జు దొరకదు. అదేవిధంగా అనాత్మ విషయాలు విడిచిపెట్టి, అనాత్మ విషయాలు అంటే ఉపాధులు, అది ఇప్పుడే చెప్పారు ఉపాధులు. ఇంట్లో నేనే శక్తిగా ఉన్నానని చెప్పారు కదా, ఎలా విడిచిపెడతామండి అంటే విడిచిపెట్టక తప్పట్లేదు కదా, ఉన్నావు కదా. అప్పుడు అవి ఉపాధులు నిర్వాకాలు అనేటటువంటి బుద్ధిని విడిచిపెట్టి అన్నిట్లో ఉన్న ఈశ్వరుడు అనే బుద్ధిని పట్టుకుని దీన్ని పట్టుకోవాలంటే ఇది విడిచిపెట్టాలి కనుక. ఉపాధి దృష్టి విడిచిపెట్టి చైతన్య దృష్టి పట్టుకోవడమే త్యాగము.